అలాగే పెద్దవాళ్ళు ఎదురుపడ్డప్పుడు ఆడపిల్లలు తలకాయ ఎంచుకుంటూ మాట్లాడటం కానీ తలకాయ ఎగరేసుకుంటూ వెళ్ళడం ఉండదు అక్కడ. బాగా పరిచయం బాగా బంధుత్వం ఉంటే ఏం మావయ్య అంటూ ఆ తర్వాత నిదానంగా తలకాయ ఎంచుకుంటూ వెళ్ళిపోవాలి. డ్రెస్ అనేది పూర్తిగా ఒంటి నిండా కప్పుకోవాలా, అది ఓణీనా చీర పంజాబీ డ్రెస్ ఇట్లాంటివి ఉండాలి. అంతే తప్పించి మామూలు జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. కానీ మన ఆడపిల్లల్ని మన మగ పిల్లల్ని ఇక్కడ షార్ట్ వేసుకుని పల్లెల్లో తిరగనిస్తున్నామా? మనం ఇక్కడున్న పల్లెల వాతావరణం అది మారిపోతుందా? అసలు మన వాళ్ళు బెంగళూరులో ఎంత వచ్చేసేస్తుందండి నిజంగా? బెంగళూరులో హైదరాబాద్ అంతే, వాళ్ళ ఖర్చు వాళ్ళకి సరిపోతుంది. ఇంకా క్రెడిట్ కార్డులు అప్పులు పుట్టే ఇళ్ల దగ్గర నుంచి తెచ్చుకునే డబ్బులతోనే బ్రతుకుతున్నారు. 80 మంది అంతే బ్రతుకుతుంది, ఒక 20 మంది సఫిషియంట్ గా ఉంటారు. అది కూడా ఒక ఇప్పటి నుంచో ఉన్న వాళ్ళు, ఒక రేంజ్ కి వచ్చేసిన వాళ్ళు 20% మంది మాత్రమే బ్రతుకుతున్నారు. 80 మంది అట్లాగే బ్రతుకుతున్నా వాళ్ళు ఎందుకు వెనక్కి రారు అంటే, అక్కడ ఒక బీర్ బాటిల్ పట్టుకుని ఆడపిల్ల ఒక చిన్నపాటి డ్రెస్ వేసుకుని వెళ్తుంటే రొటీన్ ఎవడు పట్టించుకోడు. ప్లస్ అక్కడ 10 మంది అబ్బాయిలతో కలిసి భుజం మీద చేసి అమ్మాయి మాట్లాడతా వాళ్ళతో సిగరెట్ తాగుతా మందు కొడితే పట్టించుకోరు. ఇక్కడ అబ్బాయితో మాట్లాడ